నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తాయి. సీమా ఉత్తరాంధ్ర సస్యశ్యామలానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకతకు పెద్దపీట. నిజమైన కార్యకర్తలకే నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యం. టీడీపీ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సభ నిర్ణయం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉపాధి అవకాశాల పెంపుకు కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్లు. విద్యా నాణ్యతకు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎస్సీ ఎస్టీ హాస్టల్ తరహాలో బీసీ హాస్టల్స్. స్కాలర్షిప్ నుంచి సిబ్బంది జీతాలు తీసుకుంటే శిక్ష తప్పదు. మంత్రి రావెల కిషోర్ బాబు. తిరుమలలోని రిజర్వాయర్లను సందర్శించిన నీటిపారుదల శాఖ మంత్రి. శ్రీవారి అనుగ్రహంతోనే వర్షాలు. దేవినేని. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడానికి పార్టీ ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి మేధోమదన సదస్సు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. స్థానిక జీఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన 2 రోజుల టీడీపీ దశ దిశ కార్యక్రమం ముగిసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి కార్యకర్తలు ప్రతినిధులు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజలతో నాయకులు మమేకమై సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించేందుకు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకోవాలని సీఎం నేతలను సూచించారు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చాలా ముఖ్యం. సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, పేదవారు ఉన్నారో, వారికి తాత్కాలికంగా ఉపశమనం కల్పించాల్సిన అవసరం ఉంది. ఒక పక్క తాత్కాలిక సమస్యలు పరిష్కారం చేస్తూనే శాశ్వతంగా పేదరికం నుంచి పైకి దేవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. దీనికోసం మీరు ఆలోచించాల్సింది, ఒక పక్క ఇమ్మీడియట్గా ఏం చేయాలి, ఒక పక్క వాళ్ళకు దీర్ఘకాలికంగా పేదరిక నిర్మూలన చేసి వారి జీవన ప్రమాణాలు పెంచాలంటే ఏం చేయాలో దానికి కూడా ఒక ప్రణాళిక వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 2 వర్క్ చేసుకోవడం కోసం ఈ జన చైతన్య యాత్ర ఉపయోగపడాలి. ప్రజల్లో కూడా మీరు ఒక చర్చనీయాంశం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఏదైతే కరువు రహిత రాష్ట్రం, ఒకప్పుడు ఇదంతా కూడా ఊహాజనితం, ఈరోజు వాస్తవం, ఇది జరుగుతుంది, జరిపిస్తాం. ఇప్పటికే మీరు చూస్తే భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా గోదావరి కృష్ణ అనుసంధానం చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ప్రతిపక్షాలకు పనిపాట లేక వెనుకబాటుతనం పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాళ్లసీమైన రాయలసీమను రత్నాల సీమగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాళ్లసీమగా ఉన్న ఈ రాయలసీమని రత్నాల సీమగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. దీంట్లో అనుమానం అవసరం లేదు. ఏమైతే ఈరోజు ప్రాజెక్టులు ఉన్నాయో అందరినేమో నగిరి గాలేరు, లేకపోతే మీకు వచ్చినటువంటి తెలుగు గంగ, లేకపోతే పైన వచ్చినప్పుడు గురు రాఘవేంద్ర, హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, అదే మరి ఇంకో పక్క ఆర్డిఎస్ ఏవైతే ఉన్నాయో, కేసీ కెనాల్, ఇవన్నీ పూర్తి చేస్తాం. గుండ్రేవుల లేకపోతే వేదావతి, అవి కూడా పూర్తి చేస్తాం. వెలుగొండ పూర్తి చేస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే నెల్లూరు జిల్లాలో ఉండే పెండింగ్ ఉండే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేవారి కోసం సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ కూడా ఆదేశాలు ఇచ్చాను. ఈరోజు ఇంకో పక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి విశాఖపట్నం వరకు నీరు తీసుకెళ్తాం. వంశధార నాగావళి 2 పూర్తి చేసి ఆ 2 జిల్లాల్లో నదులు అనుసంధానం చేసి ఆ 2 జిల్లాల్లో ఉండే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా స్పష్టతతో ముందుకు పోతున్నాం. ఆర్థిక పరమైన సమస్యలను బడ్జెట్ మేరకు పరిష్కరించాలని, ఆర్థిక పరం కాని సమస్యలను తక్షణం పరిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పారదర్శక పాలన అందించేందుకు ప్రజాప్రతినిధులు సాంకేతిక పరిజ్ఞానం అలవర్చుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సభ నిర్ణయించింది. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యతనివ్వాలని సభ తీర్మానించింది. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ కేంద్ర కమిటీ రాష్ట్ర టీడీపీ సమన్వయంతో 2 రోజుల పాటు దశాదిశ కార్యక్రమం తిరుపతి సమీపంలోని జీఆర్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఈ దశాదిశ కార్యక్రమంకు 450 మందిని ఆహ్వానించారు.
రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి 13 జిల్లాల ప్రతినిధులతో జిల్లాల వారీగా సమీక్షించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న అధికార యంత్రాంగం మాటను ఖాతరు చేయడం లేదని నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీని త్వరగా చేయాలని కోరగా, ఈ నెల 30వ తేదీ కల్లా జిల్లా కమిటీలు అర్హుల జాబితాలను అందించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను డాక్యుమెంటరీ పాంప్లెట్లు తయారు చేసి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని సభ నిర్ణయించింది. ఎక్కడికక్కడ స్వల్ప విభేదాలు లేకుండా తెలుగుదేశం పార్టీ అంతా మేమంతా ఒకే కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీనే మా మతము, తెలుగుదేశం పార్టీనే మాకు దైవము అనే విధంగా ఒక పద్ధతి ప్రకారం కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ఒక డిసిప్లిన్గా ఒక క్రమశిక్షణగా పోవాలని ఆలోచన చేత దాని మీద కూడా డిస్కషన్ చేయడం జరిగింది. పార్టీలో విభేదాలు ఉంటే జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పరిష్కరించాలని సభ నిర్ణయించింది. ఈ ట్రాన్సాక్షన్లో రాష్ట్రం ముందంజలో ఉన్నట్లు సభ పేర్కొంది. ఐటీ విప్లవాన్ని వాడుకుని ప్రజలకు సంక్షేమ పథకాలను పారదర్శకతతో అందించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె వెల్లడించారు. మార్కెట్ యార్డులు కానీ, ఆసుపత్రి కమిటీలు కానీ, అదేవిధంగా దేవాలయ కమిటీలు కానీ, జిల్లా గ్రంథాల సంస్థలు కానీ, ఇతర స్టేట్ బోర్డు కావాల్సిన జిల్లాలో ఎవరైతే పార్టీకి పనిచేసినారో, ఎవరైతే అంకితభావంతో పనిచేస్తున్నారో అటువంటి కార్యకర్తల యొక్క పేర్లను ఈ 30 తేదీ లోపల రాష్ట్ర పార్టీకి పంపించాలని చెప్పి అనుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల 20 నుంచి 30 తేదీ వరకు జనచైతన్య కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ జనచైతన్య కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యంత్రాంగం అంతా విద్యార్థులకు ఉపాధి అవకాశాల పట్ల అవగాహన కల్పించేలా హైస్కూల్ స్టేజ్ నుంచే కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విద్యార్థులలో ప్రతిభా పాఠవాలను ప్రోత్సహిస్తూ హైస్కూల్, ఇంటర్, డిగ్రీ విద్యార్థుల అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీలకు చెందిన 6,350 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రణాళికాబద్దంగా విద్యారంగాన్ని అభివృద్ది చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 1వ తరగతి నుంచి 10 వరకు అన్ని తరగతుల వారికి ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎం చెప్పారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ఉపాధి అవకాశాల పట్ల అవగాహన కల్పించేందుకు హైస్కూల్ విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ అంతర్జాతీయ విద్యా వ్యవస్థకు దీటుగా ప్రైవేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మనకుండే పెద్ద శక్తి వెంకటేశ్వర స్వామి, ఆయన ఒక్కసారి తలుచుకుని ఆయన ఆశీర్వాదం తీసుకొని ముందుకు పోతే తిరుగు ఉండదు, ఏదైనా సాధిస్తాం. అలాంటి సాధన కోసం పిల్లలందరూ కూడా అంకితమైన భావంతో కృషి చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. రాష్ట్ర విభజనతో పూర్తిగా నష్టపోయింది విద్యారంగమేనని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసులు పేర్కొన్నారు. దీన్ని గుర్తించి ప్రభుత్వం ఇదివరలో ఎన్నడూ లేని విధంగా 15% నిధులు కేటాయించి విద్యారంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఎవరైతే చక్కగా పనిచేస్తారో వాళ్ళని ప్రోత్సహిస్తాం. అలాగే ఈరోజు అధ్యాపకులు కావచ్చు, లేదా మిగతా టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక అకౌంటబిలిటీ రావాల్సిన అవసరం ఉంది. అనేక రకమైన రాజకీయ ఒత్తిడి వచ్చినప్పుడు కూడా మొన్న టీచర్ ట్రాన్స్ఫర్స్ లో ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం దేశంలోనే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా టీచర్స్ యొక్క బదిలీ చేశాం. ప్రభుత్వ బాలికల సంరక్షణ పునరావాస కేంద్రంలోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను అందించాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అధికారులను ఆదేశించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం తిరుపతిలోని బాలికల అబ్జర్వేషన్ హోంలో నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత హాజరయ్యారు. ప్రభుత్వ బాలికల సంరక్షణ పునరావాస కేంద్రంలోని విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థల చిన్నారులతో సమానంగా రాణిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
పిల్లల పట్ల జాలి దయా కాకుండా ప్రేమ మమకారంతో ఉండాలని, వారిని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తే మంచి ఫలితాలను సాధిస్తారని చెప్పారు. తమ శాఖకు నిధుల కొరత లేదని, బడ్జెట్లో అధిక ప్రాధాన్యత కల్పించేలా సీఎం శ్రద్ధ చూపుతున్నారని వివరించారు. ఈరోజు 9 కే దాని మీద లేదంటే నేను మీ ప్రోగ్రామ్స్ అన్ని చూసేద్దామని, వాళ్ళు డాన్స్ చేసేసరికి నాకు కూడా ఒక మీకులాగే ఎంజాయ్ చేయాలి, పిల్లల యాక్టివిటీస్ చూడాలని చాలా ఎంజైటీ ఉంది. దాని కొంచెం టైం సమయభావం వల్ల ఉండలేకపోతున్నాను. గాడ్ బ్లెస్ చేయండి పిల్లలు, మీరు అనుకున్నది సాధించండి. ప్రభుత్వం మీకు అన్ని విధాలకు కూడా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా అధికారులు వీళ్ళందరూ కూడా ఇక్కడ చూస్తుంటే మిమ్మల్ని బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఓకేనండి, వాళ్ళకు కూడా అప్రిషియేట్ చేస్తూ మరోసారి మీకు అందరికి కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. సాంఘిక సంక్షేమ హాస్టల్లోని విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. హాస్టళ్లలో సాంఘిక సంక్షేమ శాఖలో సంస్కరణలు చేపడుతున్నట్లు చెప్పారు. తిరుపతిలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని శనివారం ఆ శాఖ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న వసతి సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వసతుల కల్పన పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని అధికారులను మంత్రి హెచ్చరించారు. విద్యార్థుల రక్షణ, వారి భద్రత ముఖ్య లక్ష్యమని రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. విద్యార్థులకు అందే స్కాలర్షిప్ నుండి సిబ్బందికి వేతనాలు చెల్లించడం సరైంది కాదని, జీతాలను ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మెనూ ప్రకారం నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఈ వాచ్మెన్లకి జీతాలు సోషల్ ఫేర్ డిపార్ట్మెంట్ ఇవి పిల్లల స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పాను. ఎందుకంటే బీసీ హాస్టల్లో ఒక విధానం, ఎస్సీ హాస్టల్లో ఇంకొక విధానం ఉంటాను. బీసీ హాస్టల్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ లేరు. అవుట్ కాంట్రాక్ట్ మీద తీసుకున్న ఎంప్లాయీస్కి స్కాలర్షిప్ నుంచి ఇవ్వటం వల్ల వాళ్ళ స్కాలర్షిప్ తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళ క్వాలిటీ కూడా, భోజనం క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంది. అందుకని గవర్నమెంటే వాళ్ళకి జీతాలు ఇచ్చేటట్టుగా సీఎం గారి దగ్గర 999 పోస్టులకి. సాంఘిక సంక్షేమ హాస్టల్లో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ విధానం వలన బోగస్ అటెండెన్స్ ను నివారించగలమని, 60 కోట్లు ఆదాయం వచ్చునని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు విదేశాల్లో చదవాలనుకుంటే వారికి ప్రోత్సాహంతో పాటు అవకాశాలు కల్పిస్తామని వివరించారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి మంత్రి సహపంక్తి అల్పాహార భోజనం చేశారు. చేయాలి, వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ కూడా మనకి హెడ్ క్వార్టర్కి ఆన్లైన్లో పంపించాలి. హెల్త్ ప్రొఫైల్, ఎకడమిక్ పెర్ఫార్మెన్స్, ఈ రెండు కూడా ఆన్లైన్లో పంపిస్తే అక్కడ రెగ్యులర్గా ఆన్లైన్లో మానిటర్ చేస్తాము. దాన్ని అక్కడ నుంచి కూడా కంట్రోల్ చేయడానికి వీలవుతూ ఉంటుంది. తర్వాత బయోమెట్రిక్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేయాలి. చిన్నపిల్లల హాస్టల్స్లో పెట్టాము, అది ఇంకా 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా పూర్తిగా 20% సక్సెస్ కాలేదు. చిన్నపిల్లలకి ఈ ఫింగర్ ప్రింట్స్ రావటం లేదు. వాళ్ళకి ఐరిష్ టెక్నాలజీ వాడి అది 100% ఆన్లైన్ అటెండెన్స్ తీసుకున్నాం. 100% ఆన్లైన్ అటెండెన్స్ తీసుకుంటే 20% మనకి బోగస్ అటెండెన్స్ తగ్గిపోతుంది. సుమారు 60 కోట్ల రూపాయలు సంవత్సరానికి సేవ్ అవుతుంది. ఈ 60 కోట్ల రూపాయలు పిల్లలకి వాయుగుండ ప్రభావంతో గత 5 రోజులుగా కురిసిన వర్షాలకు తిరుమలలోని అన్ని జలాశయాలు కలకలలాడుతున్నాయి. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ, వెంకన్న కృపతో వర్షాలు బాగా కురిశాయని, ఇకపై తిరుమలకు వచ్చే భక్తులకు కానీ స్థానికులకు కానీ నీటి కొరత ఉండబోదని తెలిపారు. రాయలసీమ అంతా కూడా వర్షాలు బాగా కురిశాయన్నారు. అన్ని ప్రాంతాల్లో చెరువులు జలకలను సంతరించుకున్నాయని పేర్కొన్నారు. రాబోయే 3 సంవత్సరాల వరకు రైతులకు ఎటువంటి నీటి కొరత ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. స్వామి తిరుమలకి ఏ విధంగా అయినా సరే నీరు తేవాలి. భక్తులకి ఇక్కడ స్వామికి ఎటువంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం చేస్తా ఉన్న మహాసంకల్పానికి దైవానుగ్రహం తోడై స్వామి ఈరోజు ఆ నీరు వచ్చే లోపలే నేను అన్ని రిజర్వాయర్లు కూడా నింపుతాను అనే విధంగా ఈరోజు గోగర్భం కానీ, కుమార్ధార కానీ, పసుపుధార కానీ, పాపనాశనం కానీ, ఆకాశగంగ ఇన్ని గంగల్లో గర్భాల్లో పెద్ద ఎత్తున 100 అడుగుల్లో సంవత్సరం పైగా సరిపోయే విధంగా ఈరోజు నీరు రావటం అనేది స్వామి వెంకటేశ్వర స్వామి కృప. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. శనివారం శ్రీకాళహస్తి ఆలయంలోని స్వామివారిని ఆమె దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు, టీడీపీ నాయకులు, ఆలయ చైర్మన్, సభ్యులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు.
గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితులసే ప్రత్యేక ఆశీర్వచనం, స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇటీవల 7 లక్షల బోగస్ రేషన్ కార్డులు బయటపడ్డాయని, వీటిని వెంటనే రద్దు చేశామని, వచ్చే సంక్రాంతికి పూర్తి స్థాయిలో అర్హులకి రేషన్ కార్డులు అందజేస్తామని అన్నారు. రేషన్ కార్డులు వెంటనే అర్జీ దాఖలు చేసుకోవాలని, మరియు దీపం కనెక్షన్లు లేనివారు దీపం కనెక్షన్లు తీసుకోవాలని, ఎన్ని కనెక్షన్లు అయినా అర్హులకు ఇచ్చేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రేషన్ షాపుల డీలర్లకు జీతాల గురించి సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తిరుచానూర్ మార్కెట్ యార్డ్ సమీపంలో గుర్తు తెలియని శవం లభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ డ్రైనేజీ కాలంలో మధ్య వయస్కురాలు గుర్తు పట్టలేని స్థితిలో పడి ఉంది. తిరుచానూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలను 5 రోజుల క్రిందట చంపి పడేశారా, లేక పెట్రోల్ పోసి తగులబెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాష్ట హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దంపతులు రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేసుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంకు వచ్చిన రాష్ట హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ సాహెబ్ భోంస్లేకు ఆలయం వద్ద ట్రస్ట్ బోర్డు చైర్మన్ గురవయ్య నాయుడు, ఆలయ ఈవో బ్రహ్మరాంబ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. న్యాయమూర్తి దంపతులు రాహుకేతు సర్పదోష నివారణ పూజలను నిర్వహించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను వారు దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించగా చైర్మన్ గురవయ్య నాయుడు స్వామివారి చిత్రపటమును బహూకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తులు, పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అలాగే తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జ్ఞానశేఖరన్ వాయులింగేశ్వరుని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. ఆయనకు ఆలయ చైర్మన్ గురవయ్య నాయుడు ఈవో బ్రహ్మరాంబలో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి దర్శనానంతరం ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు. తిరుమలలోని కలియుగ వైకుంఠనాథుని పలువురు రాష్ట్ర మంత్రులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో రాష్ట మంత్రులు ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లను చేశారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలో మంత్రులకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేయగా వేద పండితులు స్వామివారి ఆశీర్వచనాలు పలికారు. దేశంలో మత సామరస్యం, సమానత్వం, రిజర్వేషన్ల అమలు కోసం నెహ్రూ అంబేద్కర్ చేసిన కృషి స్ఫూర్తిదాయకమని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కొనియాడారు. మహనీయులు ఇద్దరు గొప్ప మానవతావాదులని ప్రశంసించారు. దేశ ప్రథమ ప్రధాని దివంగత జవహర్లాల్ నెహ్రూ, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలను శనివారం తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెహ్రూ దేశ శ్రేయస్సు కోసం శ్రమిస్తే అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని చింతామోహన్ గుర్తు చేశారు. విదేశాంగ విధానాలు, పంచవర్ష ప్రణాళికలను నెహ్రూ అమలు చేశారని తెలిపారు. అప్పటి వారి ముందుచూపుతో చేపట్టిన సంస్కరణలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని కొనియాడారు. అలాగే తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని బీసీ సంక్షేమ హాస్టల్లో కాంగ్రెస్ నాయకులు నెహ్రూ 125వ జయంతిని పురస్కరించుకుని విద్యార్థుల సమక్షంలో కేక్ను కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, పీసీసీ నాయకులు అశోక్ సామ్రాట్ యాదవ్, నాగభూషణం హాజరయ్యారు. పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా బడుగుల సంక్షేమం కోసం నెహ్రూ, అంబేద్కర్ కృషి చేశారని కొనియాడారు. ఇద్దరు జయంతి వేడుకలను ఒకేసారి నిర్వహించడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. నెహ్రూ కుటుంబం త్యాగ నిరతికి నిదర్శనమని ప్రశంసించారు. ప్రజాస్వామ్యానికి కట్టుబడి పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు డీఎంసీ భాస్కర్, కుమార్ మూర్తి, బట్టు రవిశంకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, నయనార్ శ్రీనివాసులు, విద్యార్థులు పాల్గొన్నారు. పుస్తక పఠనంతో మేధో సంపత్తిని పెంపొందించుకోవచ్చునని కమ్యూనిస్టు నాయకులు తులసేంద్ర పేర్కొన్నారు. శనివారం తిరుపతి బైరాగ్పట్టిలోని సిపిఐ కార్యాలయంలో చిన్నపిల్లల సాహిత్య గ్రంథాలయ కేంద్రాన్ని ప్రారంభించారు. పుస్తకాలు మంచి నేస్తాలని, ప్రపంచంలో జరుగుతున్న అనేక విషయాలను పుస్తకాలు పత్రికల ద్వారా తెలుసుకోవచ్చునని తులసేంద్ర రామానాయుడు తెలిపారు. వాస్తవ విషయాలు, అవాస్తవాలను కూడా తెలియజేసి చైతన్యం తీసుకువచ్చే పుస్తకాలేనని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి పిల్లలు టీవీ, ఫేస్బుక్లు, వాట్సాప్లకు అలవాటు పడుతున్నారని, ఇది మంచిది కాదని సూచించారు. సోషల్ మీడియా ద్వారా ఎంత మేలు కలుగుతుందో అంతే నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సాంకేతిక పరిజ్ఞానం అవసరమేనని అయితే మంచికి ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెంచలయ్య, వెంకయ్య, హరికృష్ణ, రామచంద్రయ్య, విశ్వనాథ్, దేవేంద్రరెడ్డి పాల్గొన్నారు. ఆహార సమతుల్యతతో పాటు పౌష్టిక ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటామని ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడు డాక్టర్ సుకుమార్ పేర్కొన్నారు. తిరుపతిలోని గీతం స్కూల్లో చిల్డ్రన్స్ డేను పురస్కరించుకుని శనివారం ఆ పాఠశాలలో ఏర్పాటు చేసిన బొటానికల్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడు డాక్టర్ సుకుమార్, ఆయుర్వేద కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ శేషగిరిరావు, ఆ పాఠశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు హాజరై రిబ్బన్ కత్తిరించి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని డాక్టర్ సుకుమార్ విద్యార్థులకు సూచించారు. వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి మొక్కలోనూ ఔషధం ఉందని, ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటే చిన్న చిన్న జబ్బులు కూడా నివారించగలమని పేర్కొన్నారు. ప్రకృతి సమతుల్యత ముఖ్యమని, ఇందుకోసం చిన్నారులు మొక్కలు నాటి వాటి పరిరక్షణ బాధ్యత చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, చైర్పర్సన్ పాలడుగు విజయ, వాణి, ఉపాధ్యాయులు, చిన్నారులు పాల్గొన్నారు. కొన్ని పదార్థాలు ఉండేటి చూసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ అంటాను. ఒకటి వచ్చేసి పాటించాలి. సో బ్యాలెన్స్డ్ డైట్, బ్యాలెన్స్డ్ మైండ్ అండ్ ప్రతి విద్యార్థిలో ప్రతి అంశం గురించి అవగాహన ఉండాలి. అంటే ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినంత మాత్రాన అతనికి ఒక లెక్కలు ఒకటే తెలిస్తే సరిపోదు. సైన్స్ గురించి, సోషల్ గురించి, లాంగ్వేజెస్ గురించి, కమ్యూనికేషన్ గురించి తెలిస్తేనే. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న దశా దిశ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి నైవేద్య విరామ సమయంలో దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టు వస్త్రాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్దిలో ముందుకు పోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించానని తెలిపారు. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారిని దర్శించుకున్న ఆయన స్వామివారి పాదాల చెంత దశాదిశ కార్యక్రమాలను జరుపుకోవడం సంతోషదాయకమని తెలిపారు. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నానని ఇప్పుడు చంద్రబాబు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా నియమించడం సంతోషంగా ఉందని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతోనే పార్టీలో తనకు ఈ గౌరవం లభించిందని ఆయన తెలిపారు. మరి ఇప్పుడు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా 14 గంటల కాలం పనిచేస్తున్నారు ఈ నవ్యాంధ్ర నిర్మాణం. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోస్లే ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టు వస్త్రాలను అందజేశారు. వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడితే మధుమేహ వ్యాధిని నియంత్రించగలమని డాక్టర్ అర్చన శర్మ పేర్కొన్నారు. ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం తిరుపతిలోని సిపిఎం కార్యాలయంలో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్, బాలాజీ డయాబెటీస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చక్కెర వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్య సేవలను అందించి మందులను పంపిణీ చేశారు. పని ఒత్తిడి, సరైన పౌష్టికాహారం లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం వలన డయాబెటీస్ వస్తుందని డాక్టర్ అర్చన శర్మ తెలిపారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు సమతుల్య ఆహారంతో పాటు క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి, వైద్యులు భాస్కర్ నాయుడు, కృష్ణ ప్రశాంతి, డిఎన్ రెడ్డి, మహేష్ పాల్గొన్నారు. అలాగే స్థానిక బైరాకపేటలోని పట్టణ అనగారిన బాలుర వసతి గృహంలోని విద్యార్థులకు డయాబెటీస్ డే సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రముఖ వైద్యులు జ్యోతి కుమార్ మధుమేహ వ్యాధి లక్షణాలను వివరించారు. చక్కెర వ్యాధి 2 రకాలుగా వస్తుందని, ఒకటి తల్లిదండ్రుల నుండి, మరొకటి ఆహార అలవాట్ల వలన వస్తుందని చెప్పారు.
ప్రజలు వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చంద్రగిరి ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా జీవ విడుదల చేసేందుకు కృషి చేయాలని ఏపీ వివిపి జాయింట్ కమిషనర్ జయచంద్రను వైఎస్ఆర్సీపీ నాయకులు వేడుకున్నారు. చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు జాయింట్ కమిషనర్ జయచంద్రను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు యుగంధరెడ్డి మాట్లాడుతూ, చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతుందో, ఎంతమంది డాక్టర్లు ఉన్నారో అర్థం కాలేదని అన్నారు. 100 పడకల ఆసుపత్రి అని బోర్డులు ఉన్నా కనీసం ఒక్క డాక్టర్ లేకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి, బండారు హేమచంద్రారెడ్డి, హరి ఫరూక్ తదితరులు పాల్గొన్నారు. అనాథ శవాల ముసుగులో కరకంబాడి పంచాయతీలో 100,000 రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ దొడ్లమిట బీసీ కాలనీ వాసులు అధికారులపై ధ్వజమెత్తారు. రేణిగుంట మండలం కరకంబాడి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట శనివారం అనాథ మహిళా శవంతో దొడ్లమిట బీసీ కాలనీ వాసులు ధర్నా చేశారు. పంచాయతీలో అనాథ శవాలను ఖననం చేసినందుకు 3 లక్షలకు పైగా ఖర్చులు చేసినట్లు లెక్కలు చెప్పినా అధికారులు వాస్తవానికి అనాథ శవాలను పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ బుజ్జినాయుడు మాట్లాడుతూ, బీసీ కాలనీలో సంచరిస్తున్న అనాథ మహిళ మృతి చెందడంతో రెవెన్యూ పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన కాలనీవాసులు బీసీ కాలనీ నుంచి శవాన్ని తీసుకుని వచ్చి పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచారన్నారు. నిధుల దుర్వినియోగంపై పంచాయతీ ఉన్నతాధికారులు విచారించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఏర్పడి కరకంబాడి పంచాయతీ ఆఫీసులో దొడ్లమెట్ని తెచ్చి అనాది పిండికి తెచ్చి అక్కడ తెచ్చి పెట్టాల్సి వచ్చింది. వీళ్ళు ఒక అనాది పీనికి దానం చేసేదానికి పరిస్థితి లేకుండా కూడా కరకంబాడి పంచాయతీ ఉండదు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. శనివారం సాయంత్రానికి 51,193 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 9 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 6 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో ఆదివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 3, 50, 100, 500, 500, 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. అలాగే ఆదివారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 78, ఆర్జిత బ్రహ్మోత్సవం అందుబాటులో లేదు. శాస్త్ర దీపాలంకరణ సేవా టికెట్లు 256 అందుబాటులో ఉన్నాయి. కాగా శనివారం తిరుమలకు వచ్చిన భక్తులు 31 లక్షల రూపాయలను అన్నదానం, ప్రాణదానం, గోసంరక్షణ, విద్యాదానం ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 20, 11 గంటలకు 35, 12 గంటలకు 45, 1 గంటకు అందుబాటులో లేవు. 2 గంటలకు 50, 3 గంటలకు 59, 4 గంటలకు 79, 5 గంటలకు 90, 6 గంటలకు 91, 7 గంటలకు 111 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 25,840 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాం ధర 2,416 రూపాయలు. వెండి 1 కేజీ ధర 34,090 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాం ధర 36.50 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తాయి. సీమా ఉత్తరాంధ్ర సస్యశ్యామలానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకతకు పెద్దపీట. నిజమైన కార్యకర్తలకే నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యం. టీడీపీ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సభ నిర్ణయం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉపాధి అవకాశాల పెంపుకు కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్లు. విద్యా నాణ్యతకు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎస్సీ ఎస్టీ హాస్టల్ తరహాలో బీసీ హాస్టల్స్. స్కాలర్షిప్ నుంచి సిబ్బంది జీతాలు తీసుకుంటే శిక్ష తప్పదు. మంత్రి రావెల కిషోర్ బాబు. తిరుమలలోని రిజర్వాయర్లను సందర్శించిన నీటిపారుదల శాఖ మంత్రి. శ్రీవారి అనుగ్రహంతోనే వర్షాలు. దేవినేని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.